हाय फ्रेंड्स वेलकम टू आनंद सोशल चैनल एपी सीएम जगन मोहन रेड्डी गारु अपडेट इव्वडं जरिगिंदी। ई अपडेट एंटंटे 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 5 లక్షలు అలాగే 51 నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి 3 లక్షలు ఇవ్వడానికి సంబంధించి సర్వే అనేది స్టార్ట్ అవుతుంది। ఈ వాలంటీర్స్ అందరూ కూడా సర్వే చేయడానికి సిద్ధమవుతున్నారు। దానికి సంబంధించి డీటెయల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం। దానికంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ గా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి। ఇటువంటి లేటెస్ట్ గవర్నమెంట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు అందరికంటే వేగంగా అందించడం జరుగుతుంది, అందువల్ల ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి। టాపిక్ లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ జీవన బీమా పథకాన్ని తీసుకురావడం జరిగింది। ఇందులో భాగంగా 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షలు అలాగే 51 నుంచి 70 సంవత్సరాల లోపు ఉన్నవారు మరణిస్తే 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది, అలాగే 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నవారు సహజ మరణం చెందితే 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। ఈ పథకం మనకి డిసెంబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది। అయితే వీటికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడానికి అలాగే రాష్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు సర్వే చేసి అర్హులు ఎవరో చేయడానికి వాలంటీర్స్ని సర్వే చేయమని చెప్పడం జరిగింది। దానికి సంబంధించి వాలంటీర్స్ అందరూ కూడా సర్వే చేయడానికి రాష్ట్రంలోని వారి కష్టాల్లో వాళ్ళకి కేటాయించిన 50 ఇళ్లలో సర్వే చేయడానికి రావడం జరుగుతుంది। ఈ వాలంటీర్స్ అందరూ కూడా వారి కేటాయించిన క్లస్టర్లోని కుటుంబాల్లో సంబంధించి వాళ్ళ డీటెయిల్స్ని కలెక్ట్ చేసి ఎస్ఆర్ జీవన బీమా అనే యాప్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటాని యాడ్ చేయడం అప్లోడ్ చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించి వారు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, మీ ఇంట్లో కుటుంబ పెద్ద ఎవరు, వారికి జన్ధన్ ఖాతా అకౌంట్ ఉందా లేదా పొదుపు ఖాతా ఉందా, సేవింగ్స్ అకౌంట్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉందా లేదా, ఉంటే దానికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ అలాగే మొబైల్ నెంబర్, తర్వాత నామిని, ఆ ఇంటి పెద్దకు సంబంధించి నామిని ఎవరు, ఆ నామిని పేరు, ఆమె బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆమె లేదా అతని బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడు, ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వారు వైఎస్ఆర్ జీవన బీమా సంబంధించి ఆ యాప్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది। ఇలా నిక్షిప్తం చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వైఎస్ఆర్ జీవన బీమా సంబంధించి ఒక వెబ్సైట్, ఆ వెబ్సైట్లో చేరుకోవడం జరుగుతుంది। ఈ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి అర్హులను ఖరారు చేయనుంది। అర్హులను ఖరారు చేసిన తర్వాత వారికి కార్డులను మంజూరు చేయనుంది। అంటే మనకి వైఎస్ఆర్ జీవన బీమాకు సంబంధించి ఎలిజిబుల్ అయిన అంటే అర్హత పొందిన అన్ని కుటుంబాలకు సంబంధించి వారికి కార్డులు, ఇవి ఎలా ఉంటాయంటే మనకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డులు ఏ విధంగా అయితే ఉన్నాయో అలాగే అటువంటి టైప్లో మనకి వైఎస్ఆర్ బీమా జీవన బీమాకు సంబంధించి ఈ కార్డులను జారీ చేయనున్నారు। ఈ కార్డులను జారీ చేసిన తర్వాత ఈ పథకాన్ని డిసెంబర్ 1 నుంచి అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది। అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రతి స్కీమ్స్ గురించి మీకు తెలియాలంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి।